నమస్తే అండి, మన ఇంటి తోటకు స్వాగతం. నా పేరు ఝాన్సీ. నా వీడియోలన్నీ మీరు ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ వారం రోజుల నుంచి వర్షాలు కంటిన్యూస్గా పడడం వలన మన మొక్కలు ఎలా ఉన్నాయో మనం చూసుకోవాలి. ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక టైంలో మన పైకి వెళ్ళి మొక్కలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఒక్కొక్కసారి మొక్కలు బకెట్లలో అదే కుండీల్లో వాటర్ చేరి స్టోరేజ్ ఎక్కువైపోతాయి, డ్రైనేజ్ హోల్స్ మూసుకుపోతాయి అన్నమాట. మూసిపోయినప్పుడు వాటర్ అలా స్టోరేజ్ అయిపోతే అప్పుడు మొక్కలు కూడా కుళ్ళిపోతాయి, కుళ్ళిపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది. మనం అంత కష్టపడి పెంచుకున్న మొక్కలు జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఈ మొక్కలన్నీ కుళ్ళిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ వాటర్ స్టోరేజ్ లేకుండా మనం ఎప్పటికప్పుడు వాటర్ తీసేస్తూ ఉండాలి. మళ్ళీ కానీ వర్షం పడినా పర్లేదు, కానీ మనం ఆ వాటర్ నిల్వ ఉండుకోకుండా చూసుకోవాలి. ఒక్కొక్కసారి కుండీలు కూడా ఈ వర్షాలకి గాలికి పడిపోతూ ఉంటాయి. ఈ పడిపోయినప్పుడు కూడా వాటిని మళ్ళీ వెళ్ళి నిలబెట్టుకోవడం అవన్నీ చేసుకోవాలి. నీళ్ళు నిలబడుతుంది, వర్షాలు ఎక్కువ ఉన్నాయి కదా. ఇదిగోండి స్పాంజ్తో మనం వాటర్ని బకెట్లో ఉన్న వాటర్ని తీసేసుకోవచ్చు. మనకి ఇలా మట్టి వేస్ట్ అవ్వకుండా ఇదవుతుంది. చూసారా టమాటాకి పూలు, అప్పుడే పూలు వచ్చేసినాయి. మొన్న నర్సరీ నుంచి వచ్చేసాను కదా మొక్కలు, వీటికి చూడండి మొత్తం మళ్ళీ అన్నిటికీ పూలు వచ్చేసినాయి. ఈ వర్షాలని రెండు రోజులు నుంచి మీ డాబా మీదకి రావట్లేదు. నేను ఇవాళ వచ్చి చూస్తే మొక్కలు చాలా, రెండు రోజులు చూడకపోయినప్పటికీ మొక్కలన్నీ బాగా ఎదిగినట్టు అనిపించినాయి. ఎదిగినాయి కూడా, రెండు రోజులు మొక్కలు చూడపోతే అట్లా అనిపిస్తుంది మనకి. దాదాపు 4-5 రోజుల నుంచి వర్షాలు పూర్తిగా బాగా ఎక్కువ ఉన్నాయి కదండి. దానివల్ల మొక్కలు కూడా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. కొద్దిగా వర్షం తెరిపించినప్పుడు పైకి వచ్చి కాస్త మొక్క మన మొక్కలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలించాలి. బెండ మొక్కలు మంచి పెరిగినాయి. ఆయన పైన చిగుర్లు కట్ చేశాను, స్టెమ్ పైన స్టెమ్ కట్ చేస్తే సైడ్ నుంచి వస్తున్నాయి, అది కూడా కనిపిస్తుంది బాగానే. ఇదిగోండి ఇక్కడ కట్ చేశాను, ఇక్కడ వచ్చింది, ఈ సైడ్ నుంచి వస్తుంది ఈ కొమ్మకి. ఈ విధంగా ప్రతిదీ అట్లాగే వస్తుంది. చిగురు ఈ పక్క నుంచి కూడా మనకు ఇంకొక వచ్చింది, దీనికి అంతే. ఇక్కడ కట్ చేశాను, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకోటి వచ్చింది. విధంగా మళ్ళీ కట్ చేయాలి. కట్ చేస్తే మళ్ళీ పైకి మళ్ళీ బ్రాంచెస్ ఎక్కువ వస్తాయండి. ఆ విధంగా కట్ చేయడం వల్ల చూసారా ఈ వంగ మొక్కలకి పైన ఇక్కడ కట్ చేశానండి. నేను కట్ చేస్తే ఇక్కడ కట్ చేస్తే ఈ పక్కన స్టెమ్ వచ్చింది, దీని కింద కూడా ఇంకో స్టెమ్ వచ్చింది, రెండు స్టెమ్లు వచ్చినాయి చూసారా. ఆ విధంగా బ్రాంచెస్ అండి. ఇదిగోండి ఎన్ని బ్రాంచెస్, ఒకటి రెండు మూడు, మూడు బ్రాంచెస్ వచ్చినాయి. ఇలా ప్రతిదానికి ఆ విధంగా వస్తున్నాయి చూడండి. ఇదిగో తెలుస్తుంది మూడు బ్రాంచెస్ ఇక్కడ కట్ చేశానండి నేను. ఇదిగో కట్ చేసింది, ఇది దీని పక్క నుంచి వచ్చింది, ఈ పక్క నుంచి వచ్చింది, ఇటు పక్క నుంచి వచ్చింది, మూడు బ్రాంచెస్ వచ్చినాయి. ఆ విధంగా పైన చిగురు కట్ చేస్తూ ఉండాలి. కట్ చేయడం వల్ల మనకి సైడ్ నుంచి బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి. ఈ టమాటా మొక్కలండి వర్షానికి బరువుకి పడిపోతున్నాయి. మనం దీనికి ఈ మొక్కకి సపోర్ట్గా ఇలా ఒక కర్ర అండి, ఈ కర్ర బకెట్లో ఇలా ఇలాగా గుచ్చాలి. గుచ్చితే ఇలా నిలబడుతుంది. ఈ నిలబడ్డదానికి మనం ఏం చేయాలంటే ఈ ఇలాంటి తాడు ఒకటి తీసుకొని ఈ తాడుతో మనం కొద్దిగా పువ్వు అది డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా కట్టాలి. ఇలా దగ్గర కడితే అప్పుడు మనకి పడిపోకుండా ఉంటుంది. ఇది ఇలా కట్టాలండి, ఇలా కడితే బాగుంటుంది. గోరుచిక్కుడు మొక్కలండి, గోరుచిక్కుడు మొక్కలు కూడా ఇలాగా పడిపోతున్నాయని ఇలా కట్టాను. ఇలా తాడేసి కట్టాను చూసారా, ఇలాగ తాడేసి కట్టాలి. ప్రతి కర్రకి కొమ్మలు రెండు ఉన్నాయి కదా, ఈ రెండింటిని ఇలా తాడేసి కట్టాను. చీరని పాత చీర ఉంటే అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటికి పెట్టాను. ఇదిగోండి ఇట్లా కట్టాలి. వర్షం తగ్గితే ఏదన్నా నీమాయిల్ అయ్యి స్ప్రే చేయాలండి. కొద్దిగా కొత్త వర్షం నీరు కదా. ఇది ద్రాక్ష అండి, కింద నుంచి వచ్చింది మొక్క ఇది. దీన్ని మొన్న ఈ మధ్య వర్షాకాలం మొదట్లోనే అన్నీ మొదట చిగురున్న స్టెమ్స్ కట్ చేసాం. ఈ విధంగా వచ్చిందని చూడండి మొత్తం గెల.
విధంగా పోత ఈ పోత ఎలా వస్తుంది, తర్వాత ఇలా గెలగ ఎందుకంటే కాయలు ఎలా వస్తున్నాయో ప్రతి దానికి ఇలాగ కాయలు పడ్డాయి. ఇదిగోండి చూసారా గెలలు ఎలా పడ్డాయో, పెద్ద అవుతున్నాయి కాయలు కూడా, పెద్ద అయినాయి. మొన్న చూసేప్పుడు చాలా చిన్నగా ఉన్నాయి, ఇప్పుడు కాయలు కూడా పెద్ద అయినాయి. ఇదిగోండి ఇదొక గుత్తు, ఇట్లా బల కొమ్మ కొమ్మకి బాగా వస్తున్నాయండి. ప్రతిదానికి కట్ చేయడం వల్ల మనకి విధంగా పూతొచ్చి కాయ నిలబడింది. ఈ సంవత్సరం వచ్చినాయండి కాయలు ద్రాక్ష. ఈ దొండ తీగండి కింద నుంచి డాబా మీదకి లాగుదామని చెప్పి ఇలాగ కొబ్బరి తాడు కట్టాం, కొబ్బరి తాడు కట్టి పైకి లాగాం. ఇదిగోండి పైకి ఇప్పటికి పైకి వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. తర్వాత పూత కూడా వచ్చింది, కాయలు వచ్చినాయి కూడా. కాయలు ఒక 4-5 కాయలు కనిపిస్తున్నాయి. ఇది చూసారా పర్పుల్ బీన్స్, ఇది బకెట్లో వేసాను కదా. ఇది చూడండి వర్షానికి బకెట్ చూడండి ఎలా పడిపోయిందో, ఇలా పడిపోయింది. దీంట్లో నీరు కూడా నిలబడిపోయింది. దీన్ని స్పాంజితో తీసేయాలండి, వాటర్ని తీసేస్తే చూడండి ఎంత బాగా ఎదిగిందో. బాగా అలుముకుంది ఈ వైర్కి. ఈ వల్ల కట్టాం కదండి, వలకి ఇటు కాకర ఉంది, బకెట్లోనే ఒక పడి వేసింది కాకర. అది పర్పుల్ బీన్స్ బాగా పెరిగిందండి, బాగా. ఇంకా దొండకాయలు కూడా బాగానే ఉన్నాయి, దొండకాయలు కూడా ఉన్నాయి. చూడాలి ఎక్కడెక్కడ ఉన్నాయో వెతకాలి, అవి మనకు కనబడ దాక్కుంటాయి. చూసి హార్వెస్ట్ చేయాలి దొండకాయలు కూడా. అప్పుడు ఇలా పడేసి ఇలా పడేసి ఉంటాయి. ఇక చూడండి బచ్చలే వర్షాలకి మేము పైకి రాలే కదా, ఎంత పెద్దగా పాకిపోయిందో, పెద్దగా వచ్చేసింది. దీన్ని ఇలాగా ఇక్కడ కర్రలు కట్టాం కదండి, ఈ కర్రలకి ఇట్లాగా వేస్తున్నాను ప్రతిదీని. ఇది కూడా పెద్దగా అయింది. ఇటు ఆకు చూడండి ఎంత పెద్దగా వచ్చినాయో, ఇవన్నీ మళ్ళీ తయారైంది. ఇదో పెద్ద ఆకు అండి, ఇది చాలా పెద్ద ఆకు. ఎంత కోసుకున్నా తరగట్లేదండి, ఆకు అంతా భలే పెద్దగా వచ్చింది. మొత్తం ఈ పక్కన అంతా అలుముకుంది, చూసిపోదా. బెండండి ఇక్కడ నేను స్టెమ్ కట్ చేశానండి, ఇక్కడ పైన చిగురు కట్ చేశా. ఈ చిగురు కట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి చిగురు వస్తుంది, తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి చిగురు వస్తుంది, ఇక్కడ నుంచి ఇంకో బ్రాంచ్ మొదలైంది. 1, 2, 3, 4 ఇది 5వది ఇంకా రావట్లా, ఇట్లాగ వస్తాయన్నమాట. మనం ఈ వారం రోజులు నేను హార్వెస్ట్లు ఏమి చేయలేదు. అయితే నేను మొక్కలు ఎలా ఉన్నాయో చూద్దామని నేను డబ్బా మీదకి వెళ్ళి మొక్కలన్నింటినీ పరిశీలించి చూసినాక కొంతవరకు హార్వెస్ట్ చేశాను. చుక్కకూర, బచ్చలకూర, పుదీనా ఈ మూడు కూడా నేను హార్వెస్ట్ చేసుకున్నాను, అది మీకు చూపిస్తాను. మొన్న పాలినేషన్ చేశాను కదండి వంగ మొక్కకి, ఇదిగోండి కాయలు రెడీ అయినాయి. ఈ రెడీ అయిన కాయలు నేను కట్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేసి పుదీనా పచ్చడి చేయాలనుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, మొత్తం టైర్ అంతా నిండిపోయింది. ఇది మొత్తం ట్రిమ్మింగ్లా చేసేయాలండి.
చేస్తే మనకి ఇది ఇలా పట్టుకొని ఇలా కట్ చేస్తే మనకి అలా ట్రిమ్ చేస్తే కావాల్సిన తీసుకోవచ్చు మళ్ళీ ఫ్రెష్ గా ఎదుగుతుంది చూసారు కదా వర్షం పడిన 5 రోజుల తర్వాత నేను ఆకుకూరలు హార్వెస్ట్ చేశాను ఇది చుక్కకూర అండి చాలా హెల్తీగా పెరిగింది టైర్లో వేసిన చుక్కకూర ఇది నెక్స్ట్ ఇది పుదీనా అండి పుదీనా చూడండి ఎంత బాగుందో పుదీనా వచ్చింది చుక్కకూర పుదీనా ఈ టబ్ తో పెద్ద పెద్ద ఆకులతో ఉండండి బచ్చలు చుక్కకూర పుదీనా బచ్చలి చూసారు కదా నేను వర్షాకాలంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు చెప్పాను మీరు కూడా అట్లాగే అన్ని జాగ్రత్తలు పాటిస్తే మన మొక్కలన్నీ సేఫ్ గా ఉంటాయి నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి థాంక్స్ అండి